రకాల ఔషధ మొక్కలను పండగ వాతావరణంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా మనకి హోలీని సెలబ్రేట్ చేయడానికి మనకి పండగ రోజుల్లో విశిష్టతను చూపించారు. అలాగే ఈ పండగ లోపల మనకి హోళిక అనేది హిరణ్యకశ్యపుని యొక్క చెల్లెలు. ఆమె హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని పెట్టే కష్టాలను చూసి ఒకసారి శ్రీమన్నారాయణుని అడుగుతుంది. ఆమెకు ఒక వరం ఉంటుంది, ఏంటంటే మంటల్లో దూకినప్పుడు ఆమెకు శరీరం అనేది కాలదు. అందుకని ఆమె ఏం చేస్తుందంటే ప్రహ్లాదుని తను తీసుకెళ్ళి మంటలలో పడేసి చచ్చిపోతానని చెప్పి అనుకుంటుంది. కానీ ఆమెకు రాక్షస జాతి స్త్రీ కాబట్టి ఆమెలో ఉండే కొన్ని దుర్మార్గాలతో హిరణ్యకి మన ప్రహ్లాదుడు బయటకు వచ్చి హోళిక చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి హోళిక యొక్క త్యాగానికి ఫలితంగా ఈ హోళిక పేరు మీద హోలీ అనేది మనం జరుపుకుంటాం. అలాగే సనాతన ధర్మాన్ని కూడా మనం కాపాడుకోవడానికి మన హైందవ ధర్మం లోపల పండగ లోపల ప్రతి ఒక్కరికి కూడా ఔషధ గుణాలను మనకి ఇంట్లో ఆరోగ్యపరమైన పండగ వాతావరణాన్ని చూపిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ఎన్నో రకాలైన చిట్కాలను ఈ పండగ రోజులలో మనకి పెద్దలు నిర్ణయించి ఆ పండగ సెలబ్రేట్ అనేది మనకు చేపిస్తున్నారు. కాబట్టి భారతదేశం అనేది ప్రపంచ దేశంలో ఒక గొప్పనైన సంస్కృతికి హేతువుగా తర్వాత ప్రపంచ మార్గదర్శకంగా మన భారతదేశం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ హోలీ యొక్క పరమార్థాన్ని తెలుసుకుని హోలీని లాగానే ఆడాలి. హోలీ అని అంటేనే రంగుల వైమయం. ఈ రంగులమయం అనేది మనకు ఇంద్రధనస్సులో కనపడుతుంది. కానీ అన్నీ కలిపి కూడా ఒక తెల్లనైన వస్త్రం లోపలనే ఈ విబ్జయార్ అనేది కనపడుతుంది. ఈ విబ్జయార్ లోపల కలర్స్ ఎలా ఉంటుందో హోలీ లోపల కలర్స్ ఆ విధమైన కలర్స్ని మనం వాడుకొని ఆ పండగ వాతావరణాన్ని సెలబ్రేట్ చేసుకొని కొంతమంది ఈ రోజుల్లో పండగ వాతావరణం తెలియక పిల్లలందరూ కూడా కోడిగుడ్లు టమాటాలు కొంత అది ఆరోగ్యంకి హేతువే కావచ్చే కావచ్చు కానీ ఈ కలర్స్ లోపల అది కలిగితే మనకు చర్మ వ్యాధులు అనేవి వస్తాయి. కాబట్టి ఆరోగ్యం అనేది మహాభాగ్యం. ఫస్ట్ ఆరోగ్యాన్ని కాపాడుకొని మనదే మన పండగలను సెలబ్రేట్ చేసుకోవాలని పిల్లలందరికీ నేను చెప్తూ ఈ కలర్స్ లాగానే కలర్స్ లాగానే మనకి ఇంకొక పండుగ కూడా ఒక రోజు ముందు హోళీ పండుగకి ముందుగా మనం కామదహనం అనేది చేసుకుంటాం. ఈ కామదహనం అనేది మన శరీరంలో ఉండే కామ క్రోధ మోద మదమాశ్చర్యాలను తుంచడానికి ఈ పండగ సెలబ్రేషన్ లోపల మనకి ముందుగా మనలో ఉండే చెడుని విసర్జించడానికి మనలో ఉండే మన పిల్లలకి వాతావరణం నేర్పుతారు. ఏంటంటే చెడు ఉండే ప్రతి వస్తువుని తీసుకుపోయి ఈ కామదహనంలో కాలుస్తారు. ఎందుకంటే మన లోపల ఉండే చెడు తత్వాన్ని వదిలించుకోవడానికి ఇంట్లో ఉండే వాతావరణంలో ఉండే చెడుని మనం దిష్టిలాగా తీసేయడానికి వాతావరణం పరిశుభ్రతగా ఉంచుకోవడానికి. ఎందుకంటే మనకి ఇదివరకే చలికాలంలో తెలియకుండా మనము చాలా వరకు పోగు చేస్తుంటాం వేడి కోసం. ఆ వేడి కోసం ఏం చేస్తుంటారంటే ఎన్నో రకాల క్రిమికీటకాలు ఇంట్లో ప్రవేశిస్తాయి. ఆ ప్రవేశాన్ని మనము విసర్జించడానికి ఈ కామదహనం అనేది చేసుకుంటాం. ఓకే, అందరికి మళ్ళీ ఒకసారి.